மௌகுலி பரிசத் பிதா சார் துகவுது நல்லனவால் 10000 ரூபாய் கோபால சம்பூதை ஜெனரேட்டர் கிருஷ்ணன் தயாமே தன்னை விமர்சிச்சினா தன்னை துவேஷிச்சினா தன்னை தூஷிச்சினா தன்னை சம்பராணி வச்சினா వారందరినీ కూడా ప్రేమించేవాడు కృష్ణభగవాన్. అది దయ. దయగల దయం అంటే కృష్ణభగవాన్ని లేకపోతే విషం ఇచ్చిన వాళ్ళు మోసపోతారని ఎవరైనా మనం కలియుగంలో చూడవచ్చు. పాషణ మతాలు వేటి పొందాయి, వాడు పొద్దున్న పొందే సాయంత్రం పొందాడు, వాడి భార్యతో న్యాయం పొందే నరకం అంటాడు. కాబట్టి అటువంటి ఎడారి పాషణ మతాలు అంటే మన జాతిని రక్షించుకోవాల్సిన సమయం ఇది. మనందరం కూడా అలా రక్షించాలంటే మీరు ఎవరన్నా డ్రాప్ ఇవ్వాలనుకుంటే దగ్గర బండిలో కారు ఉండాలిగా. మీ మొహాన్ని ఏం కాదు, ఇంకెవరు చూస్తారు, డ్రాప్ ఉండదు, లిఫ్ట్ ఇస్తారు లిఫ్ట్, మీరే ఒంటి నడిచారు అవునా. మనం అందరి దగ్గర ఒక వాహనం ఉండాలి, ఆ వాహనం ఏంటి భక్తి. అందులో కూర్చొని మనం వెళ్ళిపోతున్నప్పుడు అంటే లిఫ్ట్ ఇవ్వాలి. అందుకని ఆ వాహనం మనం ఎక్కుదాం, ఆ వాహనం ఎక్కుదాం శ్రీహరి మొక్కులో పాషణ వస్తే ప్రసాదం వస్తే అదేనా నాన్న చెప్తాం. అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 రాకన్నా చక్కగా చెప్పేసి పెట్టు. మీరు రోజు మూడు పనులు చేయండి. హరే కృష్ణ జపం ఒకటి, తులసికి నీళ్లు పెట్టు, ఇంట్లో బాగుంది అంటే చదవ చదువు రాకపోతే వచ్చినప్పుడు చదివించుకోవాలి. ఇది మాత్రం మానే కొట్టు పెట్టుకోండి ఖచ్చితంగా అందరు నారాయణ 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 చాలా బాగుంటుంది. మన ఊళ్ళో ఉపన్యాసం వచ్చినప్పుడు ఉన్నారు కదా, అప్పుడు విన్నా కదా, ఇది చెప్పగానే నవ్వు వస్తుంది, కృష్ణమే నవ్వు వస్తుంది. ఓకేనా చక్కగా చెప్పండి. నాన్న 10 నిమిషాల్లో దర్శనం ఉంది, అలా చేయకుండా కూర్చోండి. ఈ మాత్రం కూడా చెప్పండి నాన్న చక్కగా నారాయణ 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 అనుకోరాదా నారాయణ నారాయణ అనుకోరాదా నాడికే చేద నాడికే చేద ఊపికే లేద ఊపికే లేద ఒంటికే బరువ ఒంటికే బరువ కృష్ణ అంటే కష్టము లేదు ఆర్మీలో జవాన్కి పేద రైతులకి
పేరా అర్చకుడికి ఈ డబ్బులు ఉపకారం. అందుకని పెద్ద పెద్ద దేవాలయాలు అయితే ప్రభుత్వం మింగేస్తుంది, ఆ డబ్బులతో మన ధర్మాన్ని నాశనం చేస్తుంది. పూర్వం మనం డబ్బులు అయితే అప్ప పుణ్యం వచ్చేదిగా అనుకునేవాళ్ళు. గవర్నమెంట్ ఆధీనంలో ఉండే దేవాలయం వలన అవి పక్కదారి పెట్టుకోవచ్చు. అందువల్ల మన మంత్రాన్ని పట్టుకోవాలి, మార్పును పట్టుకోవాలి, మన ధనాన్ని సక్రమంగా వినియోగించాలి. ఏకాదశి పేపర్ ఇంకా మరి అయిపోయిన ఉంటున్నాయి, ఇంకా నేను మంత్రం చెప్పి పోయినా ఎవరి పేరు దండప.